బక్రీద్ సందర్భంగా వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ చంద్రకాంత్ ముస్లిం పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ రానున్న బక్రీద్ పండుగను ముస్లింలు శాంతియుతంగా జరుపుకోవాలని గోవధ నిషేధమని అన్నారు. తర్వాత డీఎస్పీ చంద్రకాంత్ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలించొద్దని అన్నారు. రానున్న బక్రీద్ పండుగను రాగద్వేషాలు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, పండుగ సందర్భంగా మూగజీవాలను తరలించే ముందు వెటనరీ డాక్టర్తో ఫిట్ ఫర్ స్లాట్ సర్టిఫికెట్, ట్రాన్స్పోర్ట్ సర్టిఫికెట్ ఉంటేనే కొనుగోలు చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గోవధ చట్ట వ్యతిరేకమని, అందుకే ఎవరైనా పూనుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్లు వెంకటేష్, రూరల్ సీఏ బన్సీలాల్, పోలీస్ సిబ్బంది, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ముస్లిం బంధుమిత్రులకు రాబోయే ప్రత్యేక పండుగ సందర్భంగా వాళ్ళందరికీ ఇచ్చి సమావేశం ఏర్పడుతుంది. దీనిలో వారికి కొన్ని సూచనలు బేసిక్గా కౌన్సిల్ అట్రాక్ట్ నుంచి కమిషన్ ఎమ్మెల్యే యాక్ట్ నుంచి తర్వాత సంతలో వాళ్ళకి కొనుగోలు చేస్తే ఆ సర్టిఫికెట్స్ ఏవైతే మినిమం సర్టిఫికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికెట్ కానీ ఎక్కువ సర్టిఫికెట్ కానీ ఇవన్నీ తీసుకొని ఆ క్యారియర్ చెప్పాలని చూసి అట్లాగే వారంతా తిరిగి వెళ్ళి తమ అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఎవరు కూడా పావు కానివ్వండి కాపు కానివ్వండి స్లాటర్ చేయకుండా చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడంతా యువరాల పట్టణంలో మత సామరస్యత్వాన్ని పండుగ జరుగుతుంది. అందరూ కూడా హామీ ఇచ్చారు ఈసారి కూడా అలాగే సామరస్యంతో పండుగ జరుపుకొని చేస్తామని చెప్పేసి సో ఈ విధంగా వారికి తగిన సూచనలు ఇచ్చేసి ఈ పండుగను మంచిగా మంచి వాతావరణంలో జరపాలని శిశువు అందరికీ సూచన చేయడం జరిగింది.